వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. నేను సుమ. ముందుగా బుల్చిన్లు హెడ్లైన్స్. సీట్ల సర్దుబాటులో జాప్యం లేదు. ఒక కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలవుతుందన్న షబ్బీర్ అలీ. కూకట్పల్లిలో పలు బంగారు దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు. 4 గోల్డ్ షాప్స్ పై కేసు నమోదు చేసిన అధికారులు. పూజారి మృతికి నిరసనగా బంద్, సంతాపం ప్రకటించిన ప్రైవేటు, గవర్నమెంట్, ఉద్యోగ, వ్యాపారస్తులు. అవినీతి రహిత సమాజం కోసం విజయవాడలో పోస్టాఫీస్ సిబ్బంది రన్ఫర్డ్. అవినీతి రహితంపై అవగాహన కల్పించిన ఉద్యోగులు. రక్తసిక్తంగా మారిన మహబూబ్ నగర్ రోడ్లు. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 దుర్మరణం. టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చిన కురుమలు. సభకు హాజరైన ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రావు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 67,146 ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో కురుమల ఆత్మీయ సభకు టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. భారీ ర్యాలీతో, డోలు వాయిద్యాలతో హరీష్ రావుకి ఘనస్వాగతం పలికారు. గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన కురుమల ఆత్మీయ సమ్మేళన సభకు కురుమలు, వారితో పాటు ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డిలు, కురుమ సంఘం నాయకులు హాజరయ్యారు. గల్లీ గల్లీకి సిమెంట్ రోడ్లు వేసి మీ కాలికి మట్టెంటకుండా చేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఇవాళ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఏ ఊరికైనా చక్కటి రోడ్లు వేసిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మా అక్క జిల్లాలకు వడ్డీ లేని రుణం డబ్బులన్నీ ఇప్పించిండు మన ముఖ్యమంత్రి గారు. మరి మనం ఇలా రైతు బంధు పథకం పెట్టి ఎకరానికి 8,000 పెట్టుబడి సాయం వచ్చింది. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ 8,000ను 10,000 రూపాయలకు మనం పెంచుకోబోతా ఉన్నాం. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 116,000 రూపాయలు వస్తుంది. దాంతోనే ఒక లాభమైంది. అప్పుడప్పుడు మా కురుమోళ్ళు జల్లి పెళ్లి ఎత్తురు. 14 ఏళ్ళకే 15 ఏళ్ళకే పెళ్లి ఎత్తురు. కళ్యాణ లక్ష్మి దెబ్బకి ఇప్పుడు 18 ఏళ్ళు నిండినాకనే పెళ్లి ఎత్తురు. మా పిల్లలకు బ్రహ్మాండంగా లాభం జరిగింది. మరి ఆ రకంగా మనం ఒకటొకటిగా మనం చేసుకుంటూ పోతున్నాం. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ గజ్వేల్ ఒక 20 ఏళ్ళ ముంగటికి పోయింది. కేసీఆర్ హయాంలో నాడు ఎట్లుండేదో, నేడెట్లుందో నాకంటే ఎక్కువ మీకు తెలుసు. మరి 20 ఏళ్ళు ముంగటికి తీసుకుపోయిన కారు గుర్తుకు కేసీఆర్ను మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అవకాశవాదం. ఈ అవకాశవాద కాంగ్రెస్ పార్టీకి మనం బుద్ధి చెప్పాలి. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అంటే సంక్షేమం, మహాకూటం అంటే సంక్షోభం. ఇవాళ ఈ 4 ఏళ్లలో మీరు చూస్తే ఈ రాష్ట్రాన్ని సంక్షేమ రాజ్యంగా, సుభిక్ష రాజ్యంగా తీర్చిదిద్దిన ఘనత మన కేసీఆర్ గారు.
దేశ చరిత్రలో ఏ ఉద్యమం జరిగినా వైశ్యుల పాత్ర కీలకమని తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు. వైశ్యుల అభివృద్ధి కోసం తాను సాయశక్తులా కృషి చేస్తానన్నారు. ఇక సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవన్లో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనంలో తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అన్నారు, దుబ్బాకను మరింత అభివృద్ధి పథంలో ముందుకు నడిపించగల సత్తా కృషి చేస్తానని దుబ్బాక నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులు చూపెడుతున్న ఆదరాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. దుబ్బాక అభివృద్ధి కోసం ఆర్యవైశ్య సంఘ సభ్యులు వినతి పత్రం అందజేశారు. దుబ్బాక బూట్స్ పార్టీలో రింగ్ రోడ్ వేయాలని, రైతులకు ఉపయోగపడే విధంగా కోల్డ్ స్టోరేజ్ నిర్మించాలని తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు చింతరాజు, చింత చంద్రమౌళి రాజు, పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇతరుల విషయంలో కార్పొరేషన్ ఏర్పడినటువంటి వరకు అభివృద్ధి కోసం నిధులు బ్యాంకు మరి సుమారు 80% సబ్సిడీ బ్యాంకులు రాష్ట్రంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆ కార్యక్రమానికి కూడా ప్రతి సంక్షేమ పథకాలు కూడా మన దుబ్బాక ప్రాంతానికి 100% అమలు చేసే విధంగా ప్రయత్నిస్తానని చెప్పి తెలియజేస్తుంది. అనుకుంటే మరొక దుబ్బాకలో రోడ్ల కార్యక్రమం చేపట్టాలి మనం చేస్తూ కాను అని చెప్పి మొన్నటి మన జాతీయ దినోత్సవం అగస్టు 15 రోజు మనం గాంధీ విగ్రహం దగ్గర శాస్త్రజ్ఞ ఉపన్యాసంలో బైపాస్ రోడ్ వేస్తాం తప్ప ఈ దుబ్బాక కేంద్రం. మహాకూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన కూని అయిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ తెలిపారు. ఏసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి తిరిగి వస్తు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మీడియాతో మాట్లాడారు. ఒక కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలవుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడింది. ప్రజలను కూని చేస్తున్న ఓ కుటుంబాన్ని గద్దెదించాలి, ప్రజా అనుకూల పార్టీలను రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలనే మహాకూటమి ఉద్దేశమని తెలిపారు. సీట్ల సర్దుబాటులో ఎలాంటి జాప్యం జరగటం లేదు. జనసమితి నాయకులు అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవబోతున్నారు. అందరికీ అనుకూల దశలో మహాకూటమి వెళుతుందని ఎలాంటి అపోహలు లేవన్నారు. మహాకూటమి ఏర్పాటు కారణం ఏముందంటే ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ప్రజాస్వామ్యం కూని అయి ఒక కుటుంబ పాలన అయి అప్పుల పాలన రాష్ట్రం తెలంగాణ అప్పుల పాలన అయిపోతుంది. యువకులు యూనివర్సిటీస్లో హాస్పిటల్స్లో ఎడ్యుకేషన్ అన్ని రంగాల్లో వెనుకబడిపోతున్నాము. ముఖ్యంగా ప్రజాస్వామ్యం అనే దానికి కూని చేసి ఒక కుటుంబ పాలనకు దించాలా, ప్రజాస్వామ్యం పద్ధతులు వచ్చే ప్రభుత్వాలు తీసుకురావాలా అనే మహాకూటమి కాన్సెప్ట్. ఇక దాంట్లో సర్దుబాటులో ఎలాంటి జాప్యం జరగలేదు, అంతా బాగా జరుగుతుంది. మీరు క్షణం న్యూస్ అని మీకు ఇబ్బంది ఉన్నది తప్ప ప్రజలకు కానీ మహాకూటమి నాయకులు అందరు కరెక్ట్గా ఉన్నారు. ఇవాళ రాహుల్ గాంధీతో కూడా కలవబోతున్నారు మన జాక్వలు, అన్ని సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఇవన్నీ కూడా మీకు రేపటిలో సీట్లతో సహా ఎవరు ఎక్కడ పోటీ చేసేది కూడా డీటెయిల్స్ చెప్తాం. కానీ కాంగ్రెస్ 95 సీట్ల మీద పోటీ చేస్తుంది. అవన్నీ తప్పు, మీకు సమాచారం రాంగ్ ఉన్నది, అట్లా ఏం అడగలేదు, అది వాస్తవం కాదు. కుకట్పల్లి కేపీహెచ్పీలో ఉన్న పలు బంగారు దుకాణాలపై తూనికలు, కొలతల అధికారులు దాడులు నిర్వహించారు. కేపీహెచ్పీలో ఉన్న రాజారాణి గోల్డ్ షాప్, సిఎంఆర్ గోల్డ్ షాప్, చందనా బ్రదర్స్ షాప్, చెన్నై షాపింగ్ మాల్, శ్రీకుమార్ షాపింగ్ మాల్, అలాగే జిఆర్టీ గోల్డ్ షాప్, పి సత్యనారాయణ సన్స్ గోల్డ్ షాప్ పై అధికారులు దాడులు జరిపారు.
ఈ దాడుల్లో సరైన ప్రమాణాలు పాటించని 4 గోల్డ్ షాప్స్ పై కేసు నమోదు చేశారు. దీపావళి సందర్భంగా ఎంతో మంది ఆఫర్లు ఉన్నాయని, సంతోషంలో గోల్డ్ కొనుక్కోవటానికి వచ్చిన ప్రజలను మోసం చేయకూడదని దాడులు చేసినట్లు, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గోల్డ్ షాప్పై తూనికలు కొలత అధికారులు దాడులు చేస్తున్నట్లు అసిస్టెంట్ కంట్రోలర్ తూనికలు కొలతల ఆఫీసర్ శివానందరావు తెలిపారు. దానివల్ల మనకు తెలియదు ఇంత తప్పు ఏదైనా. పాప ఇప్పుడే మన ఇప్పుడు వచ్చింది కదా, ఎవరు మన హెచ్ఎండిబి అని చెప్పి జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్గూడెం నవాబుపేట గ్రామాల్లో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి తాటికొండ రాజయ్య సతీమణి భారతి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బొల్లంపల్లి నాగేందర్, మండల ఇన్ఛార్జ్ చెట్ల ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ శిరీష్ రాజ్, జెడ్పీటీసీ రంజిత్ రెడ్డి, మర్రి భాస్కర్ రెడ్డి, భాగ్యమ్మ, బూడిద రాజు, రంగు చంద్రమౌళి మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంపూరంగ తాగుతున్న సక్కని బండి ఇది, కేసీఆర్ నడుపుతున్న బంగారు బండి. ఓ రైతన్న కాసే పోసి కదులన్నా, ఓ పూలన్న గులాబీ చెండెత్తన్నా, కోదాడలో త్వరలో జరగబోయే ఎన్నికల నేపథ్యంలో కోదాడలో డిఎస్పీ సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో ITBF బలగాలతో పట్టణంలో కవాతు నిర్వహించారు. ఈ కవాతులో పట్టణ సిఐ శ్రీనివాసరెడ్డి, రూరల్ సిఐ రవి, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గం టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో మౌలాలి హనుమాన్ నగర్ కాలనీ వాసులు తమ సమస్యల పరిష్కారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని, కొన్నేళ్లుగా తాము సమస్యలతో సతమతమవుతున్నామని పార్టీ నాయకుల్ని గట్టిగా నిలదీశారు. గతంలో పలుసార్లు సమస్యలపై ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని టీఆర్ఎస్ నాయకులను నిలదీశారు. నీళ్ల కోసం గత కొన్ని సంవత్సరాలుగా తాము ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని, ఎన్నికలు రాగానే మా ఓట్లు కావాలి కానీ మా సమస్యలు మాత్రం మీకు పట్టవంటూ మహిళలు పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు.
మీకు మేము ఎందుకు ఓట్లేయాలంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ టీడీపీ కలయిక వల్ల తెలుగు వారి ఆత్మ క్షీణిస్తుందని తెలంగాణ తాజా మాజీ హోంమంత్రి నాయని అన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబును ఇప్పుడు ప్రజలు గుణపాఠం చెబుతారని నాయని తెలిపారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని గాంధీనగర్ డివిజన్లో ఓ హోటల్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని నాయని మాట్లాడుతూ తెలంగాణ ద్రోహులతో కోదండరాం చేతులు కలపడం నీచమైన చర్య అని వారు మండిపడ్డారు. ఒకప్పుడు బీజేపీ ఇప్పుడు కాంగ్రెస్తో బాబు జతకట్టడం హాస్యాస్పదమన్నారు. ఆయన కేసీఆర్ చేస్తే జేఏసీ చైర్మన్ అయ్యిండు. జేఏసీకి ఎవరు సపోర్ట్ చేసిండ్రు? ప్రభుత్వ ఉద్యోగులు, టీఆర్ఎస్. మేము సపోర్ట్ జేఏసీకి, మేము సపోర్ట్ చేస్తే నువ్వు లీడర్ అయినావు. ఇయ్యాల తెలంగాణ ప్రజలు 1200 మంది చచ్చిపోయినరు, 69 మంది చచ్చిపోయినరు. వీళ్ళ ఆత్మ క్షోభిస్తుంది. నువ్వు కాంగ్రెస్ తోడు గడుస్తావు, కాంగ్రెస్ ద్రోహులు, తెలంగాణ ద్రోహులు. తెలంగాణకు సర్వనాశనం చేసింది కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టి తెలంగాణ ఇవ్వద్దని తీర్మానం చేసిండ్రు. మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ఓట్లు అడుగుతుండ్రు? వచ్చి తెలంగాణకు వచ్చి కేవలం కేసీఆర్ బూచి చూపించి ఓట్లు అడిగే ప్రయత్నం ప్రజలలో మంచి తెలివి ఉంది, తప్పకుండా చేస్తారు. ఏదైతే కోదండరాం చేస్తున్నాడో తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని అమ్మి కాంగ్రెస్ తోటి కలిసి తెలంగాణ ద్రోహులతో ఇది చాలా దుర్మార్గం పద్ధతిలో చంద్రబాబు గారు ఈనాడు రాహుల్ గాంధీతో కలిసి మరి ఈనాడు నేషనల్ లెవెల్ లో దేశాన్ని రక్షిస్తా అంటాడు. దేశాన్ని రక్షిస్తానే మొన్న బీజేపీ తోటి కలిసి పనిచేసినావు, మళ్ళీ సంవత్సరం కాగానే మళ్ళీ బీజేపీ చెడిపోయింది, మళ్ళీ ఇలా కాంగ్రెస్ మంచిగా అయిందా? ఎందుకు ఉసరు వెళ్ళి పద్ధతులు మంచివి కావు. ఎవడైనా రాజకీయ నాయకుడు రాణించాలంటే ఒక సుస్థిరమైనటువంటి పాలసీ, సుస్థిరమైనటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం నడిపించాలా, ఆలోచన చేయాలా, పార్టీలను పెట్టుకోవాలా. కానీ ఈ విధంగా అవకాశవాద రాజకీయాలకు ప్రజలు బుద్ధి చెప్తారు, ప్రజలు సరైన గుణపాఠం చెప్తారు. కాబట్టి ఈనాడు ఏ కలయిక అయితే జరిగిందో ఈ కూటమి ప్రజలకు కూటమిగా మారుతుంది. ఈ కూటమితోటి అయ్యేది లేదు, పోయేది లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం 100 సీట్లతోటి గెలుస్తుంది. కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇందులో ఏమి డౌట్ లేదు. ఎవరు ఎన్ని చేసుకున్నా మా ప్రభుత్వం ఏర్పడుతుంది, మా ముఖ్యమంత్రి కేసీఆర్. అవినీతి రహిత సమాజం కోసం విజయవాడలో పోస్ట్ ఆఫీస్ సిబ్బంది రన్ ఫర్ అవినీతి రహిత సమాజం అనే అంశంపై రన్ కార్యక్రమం నిర్వహించారు. ఇక దీనిలో ఉద్యోగులు పాల్గొని అవినీతి రహిత సమాజం కోసం అవగాహన కల్పించారు. కారు చేయవలసి వచ్చిన స్టాఫ్ అంతా కూడా వచ్చి వచ్చిన
తెలంగాణ మహబూబాబాద్ నగర్ ఉమ్మడి జిల్లాలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 దుర్మరణం పాలయ్యారు. నవాబుపేట మండలం మైసమ్మ చింత మొక్కులు తీర్చుకునేందుకు ట్రాక్టర్లో వచ్చిన భక్తులు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యారు. నసరలాబాద్కి చెందిన బాలయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాక్టర్లో ఉన్న మరో 15 మందికి సైతం గాయాలయ్యాయి. ఇక గాయపడిన వారిని జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రికి తరలించి సహాయక చర్యలు చేపట్టారు. హలో, మాకు అందినటువంటి ఫిర్యాదు ఏమనగా, కోతిగంటి బాబు తండ్రి పేరు మల్లేష్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ఫిర్యాదు యొక్క వివరంలో ఏమనగా, అతని యొక్క ట్రాక్టర్ ఇంజన్ మరియు వాటర్ ట్యాంక్లో ట్యాంకర్లు నీటిని తీసుకొని వెళ్తున్నారు. కామారం శివార్లోని చెరువుగట్టు ఎక్కుతున్నటువంటి ప్రదేశంలో తన తమ్ముడు అటు ట్రాక్టర్కు దారి చూపిస్తుండగా ట్రాక్టర్ను రెడ్డి సుభాష్ అనే వ్యక్తి నడిపిస్తున్నాడని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇటు ట్రాక్టరు చెరువుగట్టు ఎక్కుతున్నప్పుడు డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం వలన ట్రాక్టర్ యొక్క ఇంజన్ ప్రమాదవశాత్తు ఒకటేసారి కిందికి పడిపోవడం వల్ల అతను తమ్ముడైనటువంటి బాలరాజు అక్కడికక్కడే ఇంజన్ కింద పడి దుర్మరణం పాలు కావడం జరిగింది. ఇటు ఫిర్యాదు మేము బాబు ద్వారా తీసుకోవడం జరిగింది. ఇటు ఫిర్యాదును మేము పూర్తిగా కేసు నమోదు చేసి శోపంచనామా చేసి చొక్కరకు బాడీని హాస్పిటల్ పంపించడం జరిగింది. ఇటు ఫిర్యాదులో డ్రైవర్ అయినటువంటి రెడ్డి సుభాష్ వ్యక్తిగతంగా నడిపించినాడా లేదా, ఇటు ప్రమాదం ఎట్లా జరిగినది అనేది పూర్తి వివరాలు మా యొక్క విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి నెలకు సంబంధించి 67/146 ఆర్జిత సేవా టికెట్ను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. ఇక ఆన్లైన్ లక్కీ డ్రిప్లో అవకతవకల నేపథ్యంలో ఒకే మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ద్వారా సేవా టికెట్లు పొందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో సింఘాల్ తెలిపారు. అలాగే డిసెంబర్ 3 నుంచి 12 వరకు జరగనున్న తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఆశీర్వచనం పేరుతో పద్మావతి అమ్మవారి కుంకుమ ఫోటో అక్షింతల్ని భక్తులకు అందజేసేందుకు పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఈ నెల 25 నుంచి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఈ నెల 20-27 తేదీల్లో వికలాంగులు వృద్ధులకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పిస్తామని, అలాగే ఈ నెల 21-28 తేదీల్లో 5 చంటి పిల్లల తల్లిదండ్రులకు సుపతం ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించనున్నట్లు ఈవో సింఘాల్ తెలియజేశారు. గత సంవత్సరం 23,77,000 మంది దర్శనం చేసుకున్నారు. ఈసారి 24 లక్షల మంది దర్శనం చేసుకున్నారు, అంటే 23,000 మంది ఎక్కువ స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డు ప్రసాదం ఇప్పుడు మీకు తెలుసు, మనం బాగా ఫ్రీగా ఇప్పుడు లడ్డు సీల్ ప్రారంభించాం కాబట్టి చాలా గణనీయంగా సంఖ్య పెరిగింది. లాస్ట్ ఇయర్ 93,54,000 లడ్లు సేల్ అయితే ఈసారి 1,04,76,000, అంటే మొత్తం కలిపి 11,21,000 లడ్డు ఎక్స్ట్రా మనం సేల్ చేయడం జరిగింది. ఈ పద్మావతి అమ్మవారి టెంపుల్లో ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వారు హుండీ కానుకలు పంపిస్తున్నారు, అవన్నీ 5 మందుల పైన ఉన్న వాళ్ళకి మనం ఈ అమ్మవారి కుంకుమ అక్షింతలు చిత్రపటం ఇవన్నీ పంపిస్తే బాగుంటుందనేది. అయితే పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, దాదాపు 2-3 నెలలు అయింది, ఇట్లాగా మనం టైఅప్ చేసుకుంటే మంచిదనేది. అయితే వాళ్ళతో టైఅప్ చేసుకున్నాం. జయదేవ్ గారు, పోస్టల్ డిపార్ట్మెంటు, సూపరింటెండెంట్, వీళ్ళంతా కూడా దాదాపు ఒక లాస్ట్ 1 మంత్ నుంచి కష్టపడి ఇవన్నీ సిస్టమ్ స్ట్రీమ్లైన్ చేశారు. 29 అక్టోబర్ నుంచి ఇది ప్రారంభించడం జరిగింది. అయితే ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే దాదాపు 3 రోజులు, 29, 30, 31, ఈ 3 రోజులు దాదాపు 250 కంటే ఎక్కువ భక్తులకి మనం ఇవన్నీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ ఆశీర్వచనం సప్లై చేయడం జరిగింది. వైకుంఠ ఏకాదశి చాలా డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుంటున్నాం. లాస్ట్ ఇయర్ వైకుంఠ ఏకాదశిలో మనం ఆ క్యూ లైను బయట ఏదైతే 3rd ఫేజ్ రింగ్ రోడ్ ఉంది అటువైపు తీసుకుపోవడము, కాస్త భక్తులందరూ కూడా
చివరి ఎండ్లో ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా క్యూ లైన్లో కూడా కొంత చలికాలం వల్ల ఇబ్బంది పడ్డారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈసారి మనము మాడా వీధుల్లో మంచి షర్ట్స్ ఇవన్నీ ఏర్పాటు చేసుకొని భక్తులు అందరూ కూడా కొంత ఏమో నారాయణగిరి గార్డెన్సు, కొంతమంది ఏమో ఈ మాడా వీధుల్లో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకుని జరుగుతుంది. టెండర్ది ఇప్పటికీ పిలిచి ఉన్నాం. అంటే మా ఉద్దేశం ఏంటంటే ఈ నెలాఖరి కల్లా, ఎందుకంటే ఆ మాడా వీధులు అంతా కూడా మనం షర్ట్స్ ఇవన్నీ వేయాలంటే దాదాపు ఒక 15-20 డేస్ పడుతుంది పనులు ప్రారంభించాక. దాదాపు నవంబర్ 25 నుంచి ఈ పనులు ప్రారంభించే విధంగా ప్లాన్ చేయడం జరిగింది. ఆ మాడా స్ట్రీట్లో ఉన్న కెపాసిటీ వీలైనంత వరకు, అంటే దాదాపు 65-70% ఆఫ్ మాడా స్ట్రీట్ అవకాశం ఉంటుంది మనకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీట్ల సర్దుబాటులో జాప్యం లేదు, ఒక కుటుంబ పాలనలో రాష్ట్రం అప్పుల పాలవుతుందన్న షబ్బీర్ అలీ. కూకట్పల్లిలో పలు బంగారు దుకాణాలపై తూనికలు, కొలతల శాఖ అధికారులు దాడులు. 4 గోల్డ్ షాప్స్ పై కేసు నమోదు చేసిన అధికారులు. పూజారి మృతికి నిరసనగా బంద్, సంతాపం ప్రకటించిన ప్రైవేటు, గవర్నమెంట్, ఉద్యోగ, వ్యాపారస్తులు. అవినీతి రహిత సమాజం కోసం విజయవాడలో పోస్టాఫీస్ సిబ్బంది రన్ఫర్డ్, అవినీతి రహితంపై అవగాహన కల్పించిన ఉద్యోగులు. రక్తసిక్తంగా మారిన మహబూబ్ నగర్ రోడ్లు, వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 5 దుర్మరణం. టీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చిన కురుమలు. సభకు హాజరైన ఆపద్ధర్మ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రావు. ఫిబ్రవరి నెలకు సంబంధించి 67-146 ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ ఆన్లైన్లో విడుదల. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టుడే. ప్రజాశ్రేయస్సే మా లక్ష్యం.